నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్ చూసినట్లయితే దళితుల భూముల్లోనే ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేస్తున్నారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం బృందావనపురంలో నిరుపేద దళితుల స్థలాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడాన్ని కేవీపీఎస్ తప్పుబట్టింది. గ్రామాలలో వందల ఎకరాలున్న భూస్వాములు స్థలాలలో కాకుండా దళితుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. ఇక 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకపోగా నిల్వ నీడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితులకు 1985 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వనాల పేరుతోటి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని లాక్కోవాలని చెప్పి చూస్తూ ఉంది. ఇప్పటికైనా మేము అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చారో, పోరంబోగు భూములు ఇచ్చారో, బంజరాయి భూములు ఇచ్చారో, ఇంటి స్థలాలు ఇచ్చారో, ఆ ఇంటి స్థలాలలో మీరు వచ్చి ఏలు పెట్టి కానీ కాలు పెట్టి కానీ వాటిని అభివృద్ధి చేస్తున్నాం, మేము మీ గ్రామ అభివృద్ధి కోసమే వీటిని తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పటాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి పనులు మానుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకు దగ్గర దగ్గర 40 సంవత్సరాలు దాటిపోయింది. నా చిన్న వయసు కాడి నుండే ఇది మేము ఆక్రమించుకున్నాం. మా చిన్న వయసు కాడి నుండే మా నాన్న కూడా ఇళ్ళ కౌలు చేసిండు, నేనే కాపలా ఉన్నా. మరి ఇది ఎప్పటి సందు ఆక్రమించుకుంటున్నాం, ఏటాట బాగు చేసుకుంటున్నామంటున్నాం. ఏటాట బాగు చేస్తే ఈ ఊళ్ళో 5 సర్పంచులు గెలిచారు, ఇంతవరకు ఈ భూమి మీదకి రాలేదు. ఈసారి గెలిచిన సర్పంచ్ ఏమన్నా కొంత రైతుల భూమి సగం గొలిపించుండు, సగం అర్పించుండు. ఆ ఉన్న దాని మీద పోలేక ఈ భూమి కనపడుతుందని ట్రాక్టర్ పెట్టి దున్నియటం అవుతుంది, మేము రావటం అవుతుంది. మేము చెప్పి తినిపించుకోవట్లేదు. మేము అక్కడికి కోదాడు భూ అంటే ఎమ్మెల్యే గారి కాడికి అక్కడ పోయినాం. ఆయన వచ్చాం ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీసర్ అని చెప్పిన పూరమ్మ మీరు మీతోనే ఆయన చెప్తుండు. ఎమ్మెల్యే అడిగితేనే మీరు వీళ్ళు మాట్లాడుకో అంటుండు. వీళ్ళకి వస్తేనేమో మాకు అదే కావాలి, రైతులు రానివ్వట్లేదు వాళ్ళు అంటారు. ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా మాకు ఈ భూమి దక్కేటట్లేదు. మేము ఎంత పోరాటం చేసినా దక్కేటట్లేదు, మేము ఎంత ఇది చేసినా దక్కేటట్లేదు. మాలబాదిగోళ్ళకి ఏమైనా ప్రాక్టించిన పాప అనుకోలేదు, ఏమైనా ఇల్లు కట్టించిన పాప అనుకోలేదు. ఈ బిందాన పురాణ ఎక్కడైనా చెట్టు భూమి లేదు. 50 ఏళ్ళ కింద ఆపుకున్న భూమి కోసం ఇవాళ ప్రభుత్వం గెలిచి మరి సర్పంచ్ని గెలిపించి, ఎంపిటిషన్ గెలిపించి, ఉప సర్పంచ్ని గెలిపించి ఇవాళ వాళ్ళే మాట్లాడుకొని మా భూమి కాదు. ఇది ఎప్పుడైనా జరగొద్దు. ఈ ఇళ్ళ చోట మాత్రం వాళ్ళు ఆక్రమించుకుంటే మాత్రం ఇలా మాత్రం పెట్రోల్ పోసుకొని తలగబడేది ఖాయమే. ఇదే మాత్రం ప్రభుత్వం ఇటునే చేయాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగేది ఖాయమే. మేము ఈ చోటు పోకుండా ఉండేది ఖాయమే, ఇక్కడ నిలబడేది ఖాయమే, ఇళ్ళ ఇల్లు కట్టేది ఖాయమే. బృందావనపురంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ భూమిని ఈ ప్రభుత్వ భూమిని మరి ఎస్సీ అనేటువంటి మాలమాదిగలు మరి ఈ భూమిని ఎన్నో మార్లు కూడా ఎంతో పోరాటం చేసి ఆపుకున్నటువంటి ఈ భూమిని ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి పేదల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని గ్రామాభివృద్ధి అంటూ డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి అంటూ మరి యొక్క దళితుల భూమిని లాక్కోవడం చాలా దారుణమైన విషయం. మరి ప్రభుత్వం, మరి ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించాలి. ఈ గ్రామంలో దగ్గర దగ్గర 20 ఎకరాల భూమి ఉన్నదని కూడా రీసెంట్గా సర్వే చేయడం జరిగింది. మరి ఆ సర్వేలో భాగంగా మరి ప్రభుత్వ ఏ కార్యక్రమాలు వచ్చినా కానీ ఏ వచ్చినా కానీ మరి అక్కడ చేసేటటువంటి అనుకూలమైనటువంటి భూమి ఉన్నా కానీ మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు మరి పట్టించుకోవటం లేదు అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా మరి ఒక ఎస్సీలు మరి వారు ఏ అన్నదండ లేకపోవడం వల్లనే వాళ్ళని అణగదొక్కుతూ వాళ్ళ దగ్గర ఉన్న భూములు లాక్కోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి దాన్ని మేము ఎస్సీలు అందరం వ్యతిరేకించడం జరిగింది. మరి కేసుల వరకు కూడా, స్టేషన్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఎన్నో ప్రజా సంఘాలు మాకు అండగా నిలబడుతున్నాయి. మరి అయినా కానీ ఈ ప్రభుత్వ భూమిని ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి ఎస్సీలకి మరి తగినటువంటి రీతిలో మరి వారికి పట్టాలు ఇచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే 3 ఎకరాల భూమిని కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏమో చెప్తుండ్రు ఎస్సీలకి మరి దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తామని. మరి ఎక్కడ 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన కూడా పోలేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించే మరి పరిస్థితికి మరి ప్రతి దళితుడు ఎదిగే స్థితిలోకి వచ్చిండు. మరి ఒక్కసారి అధికారులు ఆలోచించి ఈ భూమిని కాపాడి ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ఇచ్చే రీతిగా చేయాలనే మేము ఆలోచిస్తున్నాం. దళితులకు